పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలంలో ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి మండల కార్యాలయంలో సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం దెందులూరు నియోజకవర్గంలో అర్హతున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. సుమారుగా దీంట్లో మనం చూస్తే 2833 మందికి, ఈరోజు మనందరము కూడా 2833 మందికి ఇళ్ల స్థలాలు పూర్తిగా చర్చించాలని, అదేవిధంగా ఈరోజు మేము ప్రచారంలో తిరిగినప్పుడు కానీ మన నాయకులందరూ చెప్పినటువంటి విషయం ఏమిటి, డ్రింకింగ్ వాటర్ పై ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. మనం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక విషయం అడగటం జరిగింది, గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఈరోజు ఎక్కడా కూడా పైప్ లైన్స్ గ్రామాల్లో పైప్ లైన్లు వేసి చాలా గ్రామాలు అయితే, అదేవిధంగా ట్యాప్ కనెక్షన్స్ కూడా కొంతమందికి ఉన్నాయి ఇంకా కొంతమందికి లేవు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దానంతా డీపీఆర్ తీసుకురమ్మంటే వెళ్తే 23 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఆ విషయం కూడా మంజూరు చేయడం, దాన్ని కూడా ఏ గ్రామానికి ఎంతెంత మంజూరు చేశారు అనే దానిపై కూడా